ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాచురల్ టిప్స్ అండ్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాతో షేర్ చేయండి, మర్చిపోకుండా కూడా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తారండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే, సో నేను మొన్న వచ్చేసి ఏంటంటే హౌ టు గెట్ ప్రెగ్నెన్సీ ఫాస్ట్ అని ఒక వీడియో చేశాను కదా, సో ఆ వీడియోకి కింద కామెంట్ చేశారండి మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే, మేడం ప్రెగ్నెన్సీ గురించి ఓకే అండి, ప్రెగ్నెన్సీని ఎలా అవాయిడ్ చేసుకోవాలి రాకుండా, మేము ఏంటంటే ఒక బేబీని కనిన తర్వాత మేము కొంచెం గ్యాప్ అనేది తీసుకోవాలనుకుంటున్నాం, సో ఆ గ్యాప్ తీసుకునే మధ్యలో ఎలాంటి కొన్ని టిప్స్ అనేవి పాటిస్తే మాకు ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుందని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారండి. సో అందుకు ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, హౌ టు అవాయిడ్ ప్రెగ్నెన్సీ. సో చాలామంది ఏంటంటే ఒక బేబీని కనిన తర్వాత సో కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకోవాలనుకుంటారు కదా, మళ్ళీ వెంట వెంటనే అంటే కూడా చాలా కష్టమైపోతుందండి, వాళ్ళ హెల్త్ కూడా చాలా వరకు కూడా ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సో కొంతమంది ఏంటంటే గ్యాప్ తీసుకోవాలనుకుంటారు, కొంతమంది వెంటనే మళ్ళీ కనేయాలనుకుంటారు కదా, సో అలా గ్యాప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక కొన్ని టిప్స్ అనేవి జస్ట్ సింపుల్ టిప్స్ షేర్ చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఇదే అండి, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా వచ్చారండి, వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు అప్లోడ్ చేసే మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అని మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏంటంటే అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి చాలా వరకు ఏంటంటే ఈ రోజుల్లో లూప్ వేయించుకుంటున్నారు చాలామంది కూడా. సో కొంతమంది లూప్ వేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు, కానీ ఏంటంటే లూప్ వేయించుకున్నా కానీ చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో తర్వాత వచ్చేసి అసలు లూప్ అంటే ఏంటి కూడా కొంతమంది తెలియదు ఫ్రెండ్స్. లూప్ అంటే ఏం లేదండి, అంటే ఇన్ని సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి మనకి లోపల గర్భసంచి దగ్గర ఒక లూప్ అనేది వేస్తారనమాట. ఆ లూప్ వచ్చేసి ఏంటంటే మనకి కొంచెం రాగి తీగ ఉంటుంది చూసారా, రాగి తీగతో వేస్తారనమాట, కొంచెం ముడిలాగా వేస్తారండి అంతే. సో అంటే ప్రెగ్నెన్సీ రాకుండా బేబీ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడానికి జస్ట్ అట్లాగా అంటే వీర్య కణాలు అనేవి మన గర్భసంచి దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి అలా లూప్ అనేది వేస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలామంది లూప్ వేయించుకుంటూ ఉంటారండి, అది కూడా అంత సెక్యూర్ కాదు, అంత మంచిది కాదు. మన గర్భసంచికి ఏదైనా ఒకటి తీసుకెళ్ళి పెట్టాము అంటే మనకి అది కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ ఏంటంటే చాలామంది లూప్ అనేది వేయించుకుంటున్నారండి, కానీ అదైతే మంచి పద్ధతి అయితే కాదు. సో సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది ట్యాబ్లెట్ చూస్ చేస్తూ ఉంటారు. సో డైలీ ఇట్లాగా కోర్స్ అనేది ఉంటుంది అనమాట, 21 డేస్, 30 డేస్ ఇట్లాగా మంత్కి కోర్స్ అనేది ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి. అలా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్లు అయితే అస్సలు మంచిది కాదండి, చెప్తున్నాను కదా అసలు మంచిది కాదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చాలామంది కూడా ఇంజెక్షన్స్ కూడా వాడుతూ ఉంటారు అనమాట ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి, అది కూడా మంచిది కాదు ఫ్రెండ్స్, చెప్తున్నాను వినండి. ఏదైనా మన శరీరానికి కొత్తగా మన శరీరంలోకి ఏదైనా వేస్తున్నాము అంటే అది మన శరీరంలో ఉన్నవి ఏమి తీసుకోవండి, అంటే అట్రాక్షన్ అంటే దాని ఏమంటారు చెప్పాలంటే, దేనికి మన శరీరం అనేది ఒప్పుకోదన్నమాట. కొత్తవన్నీ తీసుకొచ్చేసి మన శరీరం లోపల వేస్తే ఒప్పుకోదు, మనకి రియాక్షన్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట. సో అట్లాగా ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఇంజెక్షన్స్ కానీ ఇవి అస్సలు మంచిది కాదు. సో కొంతలో కొంత మంచిది ఏంటంటే లూప్ కొంచెం బెటర్ అనమాట, అంటే గైనకాలజిస్ట్ని కొంచెం మనం అడిగి వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ తెలుసుకొని చేస్తే లూప్ కొంచెం బెటర్ కొంతలో కొంత. సో లూప్ అండి ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ పనిచేసేది లూప్ అనమాట, లూప్ వేయించుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఆల్రెడీ చాలామందికి తెలిసిందే ఏంటంటే సేఫ్టీస్ యూజ్ చేయడం. సేఫ్టీస్ వచ్చేసి లేడీస్కి ఉన్నాయి, జెంట్స్కి ఉన్నాయి, మనకి అవైలబుల్గా బయట మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో సేఫ్టీస్ యూజ్ చేసుకోవచ్చు, అది కూడా నో ప్రాబ్లం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇవి రెండు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా సింపుల్ అండి, ఏంటంటే పీరియడ్ అవుతారు కదా మీరు, పీరియడ్ అయినా 13, 14, 15, 16, 17 ఈ 5 డేస్ మధ్యలో మీరు అస్సలు కనుక ఇంటర్ కోర్స్ కనుక అంటే భార్యాభర్తలు ఇద్దరు కనుక కలవకుండా కనుక ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది. సో ఎందుకంటే ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం కదా, నేను కూడా చెప్తూ ఉంటాను, పీరియడ్ అయినా
థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అంటే పీరియడ్ అయిన 9th నుంచి 18th డే మధ్యలో కనుక కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది కంపల్సరీగా వస్తుందని నేను చాలా వీడియోలో చెప్పాను ఆల్రెడీ, నా సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ వీటిలో నేను చెప్పాను. సో అట్లానే దానికి రివర్స్ అనమాట, పీరియడ్ అయిన 9th డే నుంచి 18th డే మధ్యలో కనుక ఈ 10 డేస్ కనుక కొంచెం మీరు కనుక భార్యాభర్తలు ఇద్దరు కనుక దూరంగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. మీరు ఎప్పుడైనా కానీ మీరు పీరియడ్ 27 అయినా మీరు 27 దగ్గర నుంచి మీకు 9 డేస్ ఎప్పుడు వస్తాయో ఆ 9 డేస్ దగ్గర నుంచి ఇంకో 10 డేస్ మీరు లెక్క పెట్టుకొని అట్లా మీరు ఇంటర్ కోర్స్ అనేది కలయిక అనేది జరగకుండా ఉంటే మీకు చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇలా చేసినా కూడా చో మేము ఇలా అయినా దూరంగా ఉన్నాం అయినా మాకు ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి చాలామంది అడగొచ్చండి. కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పే ఒక ట్రిక్ మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. సో అస్సలు ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట, చాలా న్యాచురల్ అండి. సో ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరికి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత అంటే స్పర్మ్ ఉంటుంది కదండి, స్పర్మ్ వచ్చేసి గర్భసంచి లోపల పడకుండా కనుక మేనేజ్ చేసుకున్నట్లయితే భర్త తప్పకుండా చాలా వరకు అసలుకి ప్రెగ్నెన్సీ అనేది రాదండి. సో ఎప్పుడైనా కానీ స్పర్మ్ అనేది వెళ్ళి గర్భసంచిలో పడితేనే ప్రెగ్నెన్సీ బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇంటర్ కోర్స్ జరిగేటప్పుడు ఆ స్పర్మ్ పడేటప్పుడు కనుక అది ఇంటర్ కోర్స్ అనేది స్టాప్ చేసినట్లయితే ఆ స్పర్మ్ అనేది పడకుండా చేసినట్లయితే భర్త తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇది చాలా న్యాచురల్ థింగ్ అండి. సో చాలా వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క థింగ్ కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు ప్రెగ్నెన్సీ అనేది అస్సలకి రాదు ఫ్రెండ్స్, చాలా న్యాచురల్. ఒకసారి చూడండి. సో నాకు తెలిసినంత వరకు అయితే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి ఇది ఈ 3 పద్ధతులే అండి. ఒకటి లూప్ వేయించుకోవడం, అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేయించుకోవాలి. రెండోది వచ్చేసి సేఫ్టీ వాడటం. మూడోది వచ్చేసి స్పర్మ్ పడకుండా చూడటం అనమాట, స్పర్మ్. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా మీకు నచ్చినట్లయితే చూడండి ఒకసారి. నాకు తెలిసినంత వరకు ఇవే ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఈ వీడియో అనేది యూజ్ అయిందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.